ఎన్నికల ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అయితే మంచిర్యాల జిల్లాలో మాత్రం రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఎన్నికలను బహిష్కరించినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ విజువల్స్ ని మనం ఇప్పుడు సీవీఆర్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓటర్లు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఓట్లు వేయమంటూ ఎన్నికలు బహిష్కరించినట్లుగా మనకు సమాచారం తెలుస్తోంది. అయితే గ్రామ పంచాయతీ ఏర్పాటు, కెనాల్ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించిన తదితర అంశాలపై మాత్రం వారు కలెక్టర్కు హామీ పత్రాన్ని వినతి పత్రాన్ని ఇచ్చారు. కలెక్టర్ హామీ ఇస్తే తప్ప తాము ఎన్నికల్లో పాల్గొనము, ఓటు హక్కును వినియోగించుకోమంటూ గ్రామస్తులు భీష్మించి కూర్చున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక మంచిర్యాల జిల్లాలో గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోమంటూ భీష్మించి కూర్చున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటామంటున్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే తప్ప మేము ఓటు వేయమంటూ గ్రామస్తులు రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మాత్రం మంకుపట్టుపడినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు గ్రామస్తుల డిమాండ్లను పరిష్కరించేందుకు కలెక్టర్ హామీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గౌరీ, ఏదైతే మంచిర్యాల జిల్లా బెల్లంపేట నియోజకవర్గంలోని పాత వరిపేట వరిపేట రెండు గ్రామాలకు సంబంధించి కూడా ప్రజలు ఉదయం 7 గంటలకు ఓటింగ్ సెంటర్ ప్రారంభమైనప్పటికి కూడాను ప్రస్తుతం కూడాను వారు ఓటు వినియోగించేటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా చెప్తున్నారు గ్రామస్తులు తమ సమస్యలు ఎప్పుడు కూడా తీర్చలేదని, ఈరోజు ఓటు మేము వేయబోమంటూ వారు భీష్మించుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సీవీఆర్ విషయం తెలుసుకుని ఆయా గ్రామాలకు సంబంధించి ప్రజల వద్దకు అడిగి వెళ్లి ప్రయోజనకు వెళ్ళినప్పుడు వారు చెప్తున్నటువంటి కారణాలు కూడాను స్థానికంగా ఉన్నటువంటి సమస్యలనే లేవనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించేసి గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మార్గం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. రైతులకు సంబంధించేసి కెనాల్ కు సంబంధించేసి కెనాల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు.
దీనికి సంబంధించి ఏ అధికారి కూడాను ఎప్పుడు కూడాను మా గ్రామానికి రాలేదని, అలాగే ఓటు వేసినటువంటి గతంలో నాయకులు కూడా మాకు వచ్చి సమస్యను తీర్చినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి చెప్పినటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది గౌరీ. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వస్తే గానీ మాకు వచ్చి హామీ ఇస్తే గానీ నేను ఇక్కడ నుంచి ఓటు వేయడానికి అయితే ముందుకు వెళ్ళామని చెప్పేసి వారు బీచ్ నుంచి కూర్చున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు అయితే ఉన్న ఏకతాటిపై ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రెండు గ్రామాలకు సంబంధించి 392 ఓట్ల గాను ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయా బూత్ సెంటర్ ఏదైతే పోలింగ్ సెంటర్ ఉంటుందో ఉదయం 7 గంటల నుంచి ఇక్కడటువంటి ఓటు సంబంధించి ఇక్కడ అధికారులు కూడాను ఖాళీగా కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వచ్చి మాకు సమస్యను తీరిస్తేనే మేము ఓటు వినియోగించుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇటు విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ గ్రామస్తుల వద్దకు వచ్చేసి విషయము వారికి సమస్యను తీర్చేటటువంటి విధంగా హామీ ఇస్తున్నానని చెప్పినప్పటికీ కూడాను గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ద్వారానే మాకు హామీ ఇచ్చినట్లయితే మేము ఓటును వినియోగించుకుంటామని చెప్పినట్టు అంశం మనకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వర్గంలో కనిపిస్తా ఉంది గౌరీ. వేయించగలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయా రాజశేఖర్? అయితే 392 ఓట్లు అంటే సామాన్యమైన విషయం కాదు, కాబట్టి అధికారులు స్పందించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కూడా విషయము వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రత్యేక ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పటికే అనేక రకాలుగా వారు ఆ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అభివృద్ధికి నాంది పలకాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించి పాలకులు గతంలో మాకు సమస్యను తీర్చలేదు కాబట్టి ఈ ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్పి చెప్తున్నారు గ్రామస్తులు. అయితే కలెక్టర్ కు విషయం తెలియగానే సంబంధిత తహసీల్దార్ని అయితే ఆ గ్రామానికి పంపించినటువంటి అంశం మనకు కనిపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామస్తులను కూర్చున్నబెట్టి మాట్లాడినప్పటికీ కూడాను తమ కలెక్టర్ ఒకవేళ విధి నిర్వహణలో బిజీగా ఉన్నట్లయితే ఆయనకు సంబంధించి మొబైల్ ద్వారానైనా కూడా మాకు హామీ ఇచ్చినట్లయితే మేము ఓటును వినియోగించుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ చొరవ చూపినట్లయితే ఓటు త్వరలో జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. 392 ఓట్లు పోలే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టైము 12:37 అయితే అవుతున్నది. 4 గంటలకే ముగిసేటటువంటి క్రమంలో ఇటు మరో 4 గంటల వ్యవధి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎటకేలకు కలెక్టర్ మాట్లాడితే ఇక్కడ ఓటు తరలి జరిగే అంశం అయితే మనకు కనిపిస్తా ఉంది గౌరీ. థ్యాంక్ యూ రాజశేఖర్.